రాజభవన్ నీలోఫర్ హాస్పిటల్ ఆవరణలో రెడీ టు సర్వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఉచితంగా ఆహారం ఫుడ్ పంపిణీ చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్ గత 5 సంవత్సరాల నుండి ఈ సంస్థ నుండి పూర్ పీపుల్ వరకు అన్ని విధాలుగా సేవ చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా రెడీ టు సర్వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చైర్మన్ పెద్ద శంకర్ గౌడ్ మాట్లాడుతూ, పెరికడు కూడు లేని వారికి గంచినీళ్లు పరమాన్నం, ఒక ముద్ద అన్నం దొరికితే పరమానందం అన్నారు. ఉంది కదా అని ఆహారాన్ని వృధా చేయొద్దని, మీరు పారేసే మెతుకులు కూడా దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారని, ఆహారం వృధా చేయకుండా దానం చేయాలని సూచించారు. ఈ రెడీ టు సర్వే ఫౌండేషన్ తరఫున ప్రతి ఆదివారం ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ణయించే అన్నదానం ఈరోజు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతూ, రెడీ టు సర్వే ఫౌండేషన్ ద్వారా ఇలా ప్రతి ఆదివారం పేద రోగులకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు నీలఫర్ ఆసుపత్రి ఆవరణలో రోగులకు, వారితో వచ్చే సహాయకులకు సుమారు 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడీ టు సర్వే ఫౌండర్ పెద్ద శంకర్, సంస్థ కోఆర్డినేటర్ ప్రకాష్, చైతన్య రెడీ టు సర్వే ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ పిఆర్ఓ లక్ష్మణ్, నవీన్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్న పరబ్రహ్మ స్వరూపం, అన్న పూర్ణే సదా పూర్ణ సేవ అయితే వేయండి. అన్న పూర్ణే సదా పూర్ణే ఇక్కడ ఇంకో రకం వెయిట్ చేయండి. ఎంత కావాల్సి అంత, ఏది కావాల్సి ముందు తల్లులు అందుకే చెప్పారు అని వెయిట్. జై శ్రీరామ్. వస్తున్నాం భారత్ మాతాకి. అమ్మకి ఎంత ప్రేమ, అందరికి కావాలి, ఎంత మంచి ఉద్దేశం. ఇంకా ఆడిపోతుంది కారదా కింద చూడు, పర్లేదా ఇది కూడా రెండు కలిసిపోతుంది. ఏం కాదు ఏం కాదు, పడుతుంది దాని జాగ్రత్త కావాలి. ప్రకాష్ ఈ గుడ్డను పట్టుకోవాలి. బాగుంది ఏమైనా వేసుకుంటారా కర్రీ చేతికి? వేస్ట్ చేయదు, అన్ని తీసుకోండి, అంత తీసుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి. వీళ్ళు ఎంతో ప్రేమతో పెడుతున్నారు అందరికి. ప్లీజ్ ఆల్ మంచిగా పెడుతుంది అన్నం ఎక్కడ వచ్చింది హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళొచ్చు మీరు? ఎక్కడికెళ్ళొచ్చింది ఉందా?
మంచిగా కూరలు మంచిగా ధారపే హాస్పిటల్ బాబు పాలమ్మ మూడు రోజులు జనవరి 29, 2023 భాగ్యనగరంలో నీలోఫర్ ఇదేనా నీలోఫర్ ఇప్పుడు విన్నాం కానీ చూడలే. ఈ నీలోఫర్ పక్కనే ఈ హాస్పిటల్కి రోగులు ఎవరైతే ఉంటారో పేషెంట్స్ వారికి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళంటే హాస్పిటల్లో వాళ్ళు పెడతారు అనుకుంటా. పేషెంట్కి పెడతారు కదా లోపల వాళ్ళకి, కానీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి? ఒక పేషెంట్ తరపున 4-5 వచ్చింటారు. పేషెంట్ కోసం వస్తారు కొందరు, ఆ వచ్చిన వాళ్ళు ఎక్కడ తినాలి, వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అటువంటి ఇబ్బందిని గ్రహించి మన రెడీ టు సర్వ్ ఈ ఫౌండేషన్ శంకరన్న వాళ్ళు ఇలా ప్రతి ఆదివారం ఒక్కో హాస్పిటల్ దగ్గర ఇలా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇలా మన అక్షయపాత్ర వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇంకా వేరే సంస్థలు కూడా చేస్తున్నాయేమో, కానీ చాలా గ్రేటెస్ట్ సర్వీసు అన్నదానం మహాదానం అన్నారు. ఎందుకంటే నువ్వు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని బంగారాలు ఎన్ని శాలువాలు చెప్పినా ఆకలి తీరదు, అన్నమే పెట్టాలి. కాబట్టి ఆ మంచి పని చేస్తున్నటువంటి ఈ రెడీ టు సర్వ్ సంస్థ సభ్యుల్ని శంకరన్ని అభినందిస్తున్నాను. అన్నదానం చేయడం అనేది మనకి వేల యుగాల నుంచి ఉంది మన ధర్మంలో. సో ఈ బుద్ధి అందరికీ రావాలని కోరుకుంటున్నాను. అలాగే చాలా తగలేస్తుంటారు పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, అక్కర్లేని ఫంక్షన్లకి. ఆ తగలేసేవాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకుని, అంత తగలేయడం అవసరమా అని గుర్తుపెట్టుకుని, ఇలా ఆర్తులకి పెడితే పుణ్యం వస్తుంది, మీ జీవితాలు కూడా బాగుంటాయని గుర్తుపెట్టుకోండి. అలాగే పెద్ద పెద్ద గుళ్ళల్లో డబ్బులు వేసేస్తూ ఉంటారు పుణ్యం వస్తుందని. పుణ్యం ఎప్పుడు వస్తుంది? మీరు వేసిన డబ్బు పుణ్యకార్యాలకు ఉపయోగపడితే వస్తుంది. ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఎవరెవరికి జీతాలకు ఇచ్చేస్తుంటే ధర్మనాశనం అయిపోతుంది. కాబట్టి పెద్ద పెద్ద గుళ్ళల్లో, అది యాదగిరి ఒకటి కావచ్చు, తిరుమల కావచ్చు, ఇంకో చోట కావచ్చు, గుళ్ళల్లో డబ్బులు వేసేవాళ్ళు 1,000 రూపాయలు వేద్దాం అనుకుంటే 100 వేయండి, మిగిలిన 900 ఇదిగో. ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, అది ఏ పేరైనప్పటికీ, ఇలా సర్వ్ చేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి పనులు పోలు చేస్తారు. డబ్బులు లేక కాదు, మన దగ్గర ఉన్న బంగారం ప్రపంచంలో ఎవ్వడ దగ్గర లేదు, మన తానున్న పైసలు ఇంకేడా లేవు. అయినా రోజు ఆకలి చావులు, రైతుల బలవన్ మరణాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందువల్లంటే మనం దాన్ని ఎక్కడ వినియోగించాలో అక్కడ వినియోగించట్లేదు. కాబట్టి పుణ్యం మంచిదే, కానీ పుణ్యం అనేది తప్పండి. ఆ పూజారికి ఏమో తిండి తిప్పలు ఉండవు, పిల్లలు చదివించుకోలేడు, అతనికి ఇవ్వరు, హుండీలో వేస్తారు. వాడు రాస్తాడు హుండీలోనే వేయండి అని, ఎందుకంటే వాడు వాడుకుంటానికి. గవర్నమెంట్కి ఏమి దేశభక్తులు దైవభక్తులు ఏం లేవు, పూర్వంలాగా బాధ్యతలు అస్సలు లేవు. కాబట్టి హుండీలో డబ్బులు వేస్తున్నారంటే పెద్ద పెద్ద గుళ్ళల్లో మన నాశనం మనం చేసుకున్నట్టే. కాబట్టి డబ్బులు మంచి మంచి ఇలాంటి సంస్థలకు ఇవ్వండి, ధర్మం కోసం, దేశం కోసం, ఇలా అన్నార్థుల కోసం వినియోగించే వాళ్ళకి ఇవ్వండి. భగవంతుడు కూడా మెచ్చుతాడు. అందువలన ఈ మంచి పని చేస్తున్నటువంటి శంకరన్న వాళ్ళ టీంని అభినందిస్తున్నాము. వారికి, వారి పనికి భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఇలాంటి దాతల యొక్క సపోర్ట్ కూడా దండిగా లభించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. జై శ్రీరామ్. భారత్ మాతకి. ఫౌండేషన్లో 4 రకాలుగా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవ్రీ సండే ఫుడ్ ప్రోగ్రాము, ఎవ్రీ సండే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేస్తున్నాము, మినిమం 300-500 మందికి. అలాగే 20 మందికి వృద్ధాశ్రమం ఏర్పాటు చేశాము. ఎవరు తల్లిదండ్రులు ఎవరైతే రోడ్ల మీద వదిలేస్తున్నారో అట్లాంటి వాళ్ళకు మా ఆశ్రమం తీసుకొచ్చి మా ఆశ్రమంలో జాయిన్ చేయించు. అక్కడ సదుపాయాలు అన్ని రకాలుగా ఉన్నాయి, ఫుడ్ బెడ్ అన్ని అంతా ఫ్రీగా ఉంటుంది. సో అలాగే 10 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి 1,00,000తో కూడుకున్న వ్యవహారం ఏదైతే వైద్యం ఉంటుందో ఆ వైద్యాన్ని మేము సంస్థ తరపు నుంచి ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలని ప్రారంభించాము. అలాగే వచ్చేసి మేము ఇలా 4 రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. సో మనము రెగ్యులర్గా ఏంటంటే మనం ఇంట్లో నిత్యం ఏదో రకంగా కార్యక్రమాలు చేస్తుంటాము, మన ఫంక్షన్లు చేస్తుంటాము, ఎంతో కొంత సమయంతో వృధా చేస్తుంటారు, అనేక రకాలుగా 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తుంటారు. సో అలా
ఖర్చు చేయకుండా ఇలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. సో మినిమం ఒక 300 మంది కంటే ఎంతోమంది గుర్తు చేసుకుంటారు. ఒక పూట అన్నం తిన్నా కూడా అది చాలా రకాలుగా గుర్తు చేసుకుంటారు. ఒక కడుపు నిండా తింటే అప్పుడు చాలు అన్నకాడికి అంటారు. అది దాంట్లో తృప్తి తప్ప దేంట్లో ఉండదు, అన్నదానంలో తృప్తి తప్ప వేరే దాంట్లో ఉండదు. సో ఎన్నో కార్యక్రమాల పేరిట ఎంతో కొంత వ్యయాన్ని ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా సంస్థ రూపంలో ఇస్తే దానికి ఎవ్రీ సండే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మినిమం 100 కానీ 200 మంది కానీ తినే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఎంతో కొంతమంది ఆకలి తీర్చే వాళ్ళం మనం అవుతాము. అలాగే రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమంలో భాగంగా ఫోన్ నెంబర్ ఉంటుందండి, దానికి ఎవరైనా సాయం చేయవలసిన వాళ్ళు ఆ నెంబర్కు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయొచ్చు. 97 డోనర్స్ ఎవరు లేరండి, ఇంతవరకు మేమైతే ఎవరి దగ్గర డొనేషన్ తీసుకునేది లేదు. సో మాది సపరేట్ వేరే హోమ్ కేర్ అనేది ఉంది. ఎవ్రీ సండే అనేది మినిమం 300 to 500 మెంబర్స్కి పెడుతున్నామండి. ఎందుకంటే మనకు డోనర్స్తో అనేది మనం ఇంతవరకు ఎవరి దగ్గర తీసుకోలేదు. సంస్థకు ఒకటి రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఎలాగ ఉందో రెడీ టు సర్వ్ హోమ్ కేర్ అనేది ఒకటి ఉందండి. సో హోమ్ కేర్ అంటే ఎలా అంటే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గర పేషెంట్ కేర్ పంపించడం అట్లాంటిది నేను పంపిస్తుంటాను. దాని ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో నేను ఫౌండేషన్కు వాడతాను. రెడీ టు సర్వ్ హోమ్ కేర్ ద్వారా వచ్చే మనీ రెడీ టు సర్వ్ ఫౌండేషన్కు వాడతాను. సో చాలా ఇంతవరకు అయితే ఎవరి దగ్గర తీసుకునే ఆలోచన అయితే లేదు, ముందు ప్లానింగ్ ఉంది. సో ఇలా ఎవరైనా చేయదలుచుకున్న వారు ఫోన్పే నెంబర్ ఉంది 9701295527 ఆ నెంబర్ సంప్రదించవచ్చు. అలాగే ఎవరైనా దాతలు ఉన్నా కూడా సపోర్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ అండి. అనే ఫౌండేషన్ స్థాపించి ఇప్పటివరకు సుమారు ఎంతో మందికి చాలా సేవలు చేశారు. మన అనాథాశ్రమం కానీ, మన వృద్ధాశ్రమం కానీ, అన్నదానం కానీ ఎన్నో సేవలు చేశారు. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప విషయము ఈ కరోనా తర్వాత సంపాదించుకొని తినేదే కష్టంగా ఉందంటే అట్లా కాకుండా సుమారు 400 మంది 500 మందికి ప్రతి వారం అన్నదానం చేసేటటువంటి చాలా గొప్ప విషయం. వీళ్ళు ఇంకా ముందు ఇంకా చాలా సేవలు చేయాలని కోరుకుంటూ నా సపోర్ట్ వీళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను. మంచిగా ఉన్నది, భోజనం మంచిగా ఉన్నది, హెల్ప్ కూడా మంచిగా చేస్తున్నారు. గరీబులకి అంత అందరికీ హెల్ప్ కూడా మంచిగా చేస్తున్నారు. ఏ ఇబ్బంది కూడా లేదు. డబ్బులు లేకుంటే మేము డబ్బులు లేదని ఏమి ఇబ్బంది లేము. అన్నం కోసం అన్నం అన్నీ వస్తున్నది. ఇక్కడ ఏం టెన్షన్ కూడా లేదు. హాస్పిటల్ వచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన హాస్పిటల్ ఇక్కడే ఉంటాము 8 రోజులు. ఇక్కడ నీలఫారంకి వచ్చి ఇస్తున్నారు, రోజు డైలీ ఇస్తున్నారు. ఏం అన్నం కోసం ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు, అన్నీ ఇస్తున్నారు, ఫ్రీగా వస్తున్నది. ఇది తింటున్నాము, ఏం డబ్బులు లేవని మేము అన్నది కోసం ఏం ప్రాబ్లం లేదు, అన్నీ వస్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి.